ఉద్యోగంలో ఉన్నా బాధపడతారు, అది పోయినా బాధపడతారు, పెళ్లి చేసుకున్నా బాధపడతారు, చేసుకోకపోయినా బాధపడతారు. అసలు సమస్య ఏమిటి? ఇవన్నీ మీరు కోరి తెచ్చుకున్నవే. మీరు కోరుకున్నవి నెరవేరినా బాధపడుతున్నారు. మీరు ఇది గమనించుకోవాలి. దిస్ మస్ట్ బి లుక్డ్ అట్. సంబంధాలు క్లిష్టంగా మారి తప్పించుకోవటానికి వీలులేని సందర్భాల్లో, అది బాస్తోనైనా కావచ్చు, భార్యతోనైనా కావచ్చు, తరచుగా నేను సంయమనం కోల్పోతాను. చుట్టూ ఉన్న వాతావరణం కూడా నాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నట్లు అనిపిస్తుంది. ఇలాంటి సమస్యల్ని నా అంతట నేనే పరిష్కరించుకోగలనా? లేదా ఇతరుల్ని నిందించవచ్చా? జీవితాన్ని సానుకూల దృక్పథంతో సాగించటానికి మీరిచ్చే సలహా ఏంటి? ఇక్కడ జరుగుతున్న వాటిల్లో ఓ మంచి ఏమిటంటే, ఎవరినో ఒకరిని మాత్రమే ఎదుర్కోవాలి. బాస్ని కానీ భార్యని కానీ, ఇద్దరిని ఒకేసారి కాదు. కాబట్టి మీరు ఊగిసలాడచ్చు. మీరు మిలిటరీలో పనిచేస్తున్నారు కాబట్టి కొంతకాలం భార్య నుంచి ఇంకొంతకాలం బాస్ నుంచి తప్పించుకోవచ్చు. ఇలా చేయడం మిగతా ఉద్యోగాల్లో కుదరదు. ప్రతిరోజు ఎదుర్కోవాల్సిందే. క్షమించండి, నేను ఊరికే ఇలా జోక్ చేస్తున్నందుకు. చూడండి, మీరు బాస్ లేకపోయినా బతకలేరు, భార్య లేకపోయినా బతకలేరు. మీకు ఇద్దరూ ముఖ్యమే. మంచి కెరీర్ కావాలనుకున్నారు, కాబట్టే ఉద్యోగంతో పాటు బాస్ వచ్చారు. సంబంధం కావాలనుకున్నారు, అందుకే పెళ్లి చేసుకున్నారు, భార్య వచ్చింది. ఈ రెండూ మీరు కోరి తెచ్చుకున్నవే. మీరు కోరుకున్నవి నెరవేరినా కూడా బాధపడుతున్నారు. ఇది మీరు గమనించి చేసుకోవాలి. ఇది భార్య గురించో బాస్ గురించో కాదు, ఇది మీ గురించి మాత్రమే. ఎందుకంటే ఇవాళ మనుషులు ఎలా తయారయ్యారంటే, వాళ్ళు ఏం చేసినా కూడా బాధపడటానికి సాకులు వెతుక్కుంటున్నారు. ఓసారి ఇలా జరిగింది. ఓ రోజు శంకరన్ పిళ్ళై తన భార్యతో పెద్ద తగాదా పెట్టుకున్నాడు. ఆ కోపంలో సాయంత్రం ఇల్లు వదిలి బయటకు వెళ్ళిపోయాడు. ఊరి బయట అటు ఇటు కొంతసేపు పచారులు చేశాడు. ఏం చేయాలో, ఎక్కడికి పోవాలో అర్థం కాక ఇంటికి వెళ్లడానికి మనసొప్పట్లేదు. సరిగ్గా అప్పుడే ఓ సాధువు కనిపించాడు. ఆయన ఓ చెట్టు కింద విశ్రాంతి తీసుకోవడానికి సిద్ధమవుతున్నాడు. ఆయన ఎలాంటి సమస్యలు లేకుండా ఎంతో ప్రశాంతంగా ఉన్నట్లు కనిపించాడు. చెట్టు కింద పడుకోవడానికి ఏమాత్రం ఇబ్బంది లేని వాళ్ళ ఉన్నాడు. Under the tree, he seems to be perfectly fine. అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి, సాధు మహారాజా, సాధు మహారాజ్, పెళ్ళాం బాగా ఇబ్బంది పెడుతోంది, ఏదైనా మార్గం ఉంటే చెప్పండి అన్నాడు. ఆ సాధువు ఇలా గుర్రుగా చూసి, ఓరి వెధవా, ఉపాయం ఉంటే నేనెందుకు సాధువుగా మరి ఇక్కడ కూర్చుంటాను అన్నాడు. కాబట్టి నేను ఇలా చెబుతూ ఉంటాను, జీవితం బంతుల్ని గాల్లోకి ఎగరేసి పట్టుకునే ఆట. మీరొక్కరే అయితే ఒక బంతే సులువుగా ఆడచ్చు, ఇద్దరైతే రెండు బంతులు కొంచెం కష్టం, ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. నలుగురైతే నాలుగు బంతులతో ఆడాల్సి వస్తుంది. మీరు ఇండియన్ ఆర్మీలో ఉంటే ఒకేసారి 10,000 బంతులతో ఆడుతున్నట్లు. అందువల్ల ఎన్ని బంతులతో మీరు ఆనందంగా ఆడగలరో అన్ని బంతులతోనే మీరు ఆడాలి. మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోకుండా పనిభారాన్ని పెంచుకుంటూ పోతే ఆ పని వల్లే ఎంతో దుఃఖం కలుగుతుంది. ఓసారి కొద్ది కాలం కిందట ఒక అంతర్జాతీయ సంస్థలో ఉన్నత స్థాయిలో ఉన్న ఒక అతను ఎంతో దీనస్థితిలో నా దగ్గరికి వచ్చి, సద్గురు, ఈ పని చేయడం నా వల్ల కాదు, వాళ్ళు నన్ను ఎంతగానో ఒత్తిడి పెడుతున్నారు అన్నాడు. నేను అతని వంక చూసి, సరే అయితే నీ ఉద్యోగం ఊడిపోవాలి అన్నాను. లేదు 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 సద్గురు, ఎందుకు అలా మాట్లాడుతున్నారు అన్నాడు. ఏంటయ్యా, నీ ఉద్యోగం నీకు నరకంగా ఉంది. అదే ఉద్యోగం కోసం ఎంతో మంది ఎదురు చూస్తూ ఉంటారని నాకు తెలుసు. ఉద్యోగం ఊడిపోతే హాయిగా బీచ్లో తిరగచ్చు కదా అన్నాను. లేదు లేదు సద్గురు, అంత మాట అనకండి. ఉద్యోగం ఉన్నా బాధపడతారు, అది పోయినా బాధపడతారు, పెళ్లి చేసుకున్నా బాధపడతారు, చేసుకోకపోయినా బాధపడతారు. అసలు సమస్య ఏమిటి? సమస్య అంతా దీంతోనే. భార్యతో కాదు, బాస్తో కాదు, ప్రపంచంతో కాదు. వారు ఎలా అయినా ఉండరి. నేనేమీ వాళ్ళను సమర్థించట్లేదు. వాళ్ళు ఎలా అయినా ఉండొచ్చు. దానికి బాధపడాలా వద్దా అన్నది నా చేతుల్లోనే ఉంటుంది. ముందే చెప్పినట్లు ప్రపంచం మన మీద ఏం విసురుతుందో మన చేతుల్లో ఉండదు. దాన్ని ఎలా మలుచుకుంటామనేది 100% మన చేతుల్లోనే ఉంటుంది. కర్మ అంటే ఇదే. నా కర్మే నా జీవితం అన్నప్పుడు
భార్య ఒకలా, బాస్ మరోలా, ప్రపంచం ఇంకోలా, ఎవరు ఎలా అయినా ఉండొచ్చు. న్యూసెన్స్ హ్యాపెనింగ్. కానీ నేను మాత్రం దీన్ని నాకు తగ్గట్లుగా ఉంచుకుంటాను. మీరు ఎదుర్కొనే శత్రువులు చాలా భిన్నమైన వారని తెలుసు. మేం కూడా ప్రతిరోజు అన్ని రకాల మనుషుల్ని ఎదుర్కొంటూ ఉంటాం. నన్నెప్పుడూ కలవని వాళ్ళు, నాకు తెలియని వాళ్ళు నా మీద నిత్యం విషం కక్కుతూనే ఉంటారు. అంత విషం ఎక్కడి నుంచి వస్తుందో నాకు అస్సలు తెలియదు. బహుశా శరీరంలో ప్రోటీన్ ఎక్కువ ఇలా వస్తుందేమో. మేం చేసే ప్రతి పనికి రకరకాల అడ్డంకులు ఎడతెరిపి లేకుండా పెడుతూనే ఉంటారు. మేం చేసే ప్రతి పని సమాజ శ్రేయస్సు కోసమే, కానీ అది వాళ్లకు నచ్చదు. ఇవాళ కూడా నాకు వ్యతిరేకంగా కొంతమంది ప్రచారం చేస్తున్నారు. అదేమిటంటే మొక్కలు నాటడం ప్రమాదకరమని. సరే, మీ ఉనికికే ముప్పు పొంచి ఉంది. కాబట్టి ప్రజలేం చేస్తున్నారు, సమాజం ఏం చేస్తోంది, అది అలానే ఉంటుంది. మిమ్మల్ని మీరు ఎలా తీర్చిదిద్దుకుంటారనేది మీ చేతుల్లోనే ఉంటుంది. అదే మీ కర్మ. నా కర్మే నా జీవితం అంటే అర్థం ఇదే. నేను ఎలా ఉండాలనేది 100% నాదే బాధ్యత, వేరే ఎవరిదీ కాదు. ప్రస్తుతం నేను ఎలా ఉండాలో ఎవరూ నిర్ణయించలేరు. అది పూర్తిగా నా చేతుల్లోనే ఉంటుంది. ప్రస్తుతం ఎలా ఉండాలో నిర్ణయించుకునే సామర్థ్యం మీకే కనుక ఉంటే ఆనందంగా ఉంటారా, విచారంగా ఉంటారా? అందరూ ఈ ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పండి.